குட் மார்னிங் ஸ்டூடெண்ட்ஸ், வெல்கம் டு ஏபிஎன் அண்ட் பிஆர்ஆர் காலேஜ் ஆன்லைன் கிளாஸஸ். லெட் அஸ் கண்டினியூ த கான்செப்ட் ஆஃப் சீக்வென்சஸ். டுடே வி வில் லேர்ன் அபவுட் சப் சீக்வென்ஸ். இவாழ கான்செப்ட் மேலே சப் சீக்வென்ஸ் அண்டே என்று நேர்ச்சிக்குந்தோம். சப்போஸ் இஃப் எஸ்என் இஸ் எ கிவன் சீக்வென்ஸ் அண்ட் என்ஆர் இஃப் யூ பிக்அப் என்ஆர் இஸ் எ இன்க்ரீசிங் சீக்வென்ஸ் of positive integers, n plus means positive integers, then we can confirm that SNR is called a subsequence of sequence, given sequence SN. NR అనేది increasing sequence of positive terms అవ్వాలి. అసలు increasing sequence అంటే ఏంటి ఒకసారి చూద్దాం, దీని గురించి మాట్లాడుకుందాం. NR అనగానే R values ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, we get the sequence is like this. N1, N2, N3 ఇది ఇంక్రీజింగ్ అవ్వాలి అంటే అర్థం ఏంటండి, టర్మ్స్ అనేవి పెరుగుతూ వెళ్ళాలి. ఫస్ట్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్. ఈ విధంగా మనకి టర్మ్స్ ఉన్నట్లయితే ఎస్ఎన్ఆర్ ఈజ్ కాల్డ్ ఎన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండి. అన్ అదర్ వర్డ్స్, సపోజ్ మనకి ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్సే అంటున్నారు కాబట్టి ఎస్ఎన్ఆర్ ఎన్ఆర్ బదులుగా నేను 2N అనేది తీసుకున్నాను అనుకోండి, S2N అనేది ఒక సబ్ సీక్వెన్స్ అంటాను. ఎందుకంటాను, 2N అనేటువంటి ఈ సీక్వెన్స్ని మనం ఒకసారి గమనిద్దాం. 2N అనేటువంటిది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవుతుందా లేదా. ఈ సీక్వెన్స్ యొక్క టర్మ్స్ రాయండి, ఎన్ వాల్యూ 1, 2, 3 ఇట్లా ఇచ్చినట్లయితే ఏమవుతుంది, ఎన్ఆర్ బదులుగా నేను ఏం తీసుకుంటున్నాను, ఫస్ట్ 2N తీసుకుంటున్నాను. ఎంత అవుతున్నాయండి, 2, 4, 3, 6 ఇట్లా టర్మ్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ టర్మ్. N1 ఈజ్ ఈక్వల్ టు 2, N2 ఈజ్ ఈక్వల్ టు 4, N3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇవన్నీ ఎలా ఉన్నాయి, N1 ఈజ్ లెస్ దాన్ N2 ఈజ్ లెస్ దాన్ N3. దట్ మీన్స్ 2N ఈజ్ అన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఇవన్నీ ఏంటి, 2, 4, 6 అనేవి ఇవన్నీ కూడా ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. కాబట్టి వీ కెన్ పికప్ సీక్వెన్స్ S2N, which is nothing but increasing sequence of positive terms, then we can confirm that S2N is S2N, SNR, NR badulga mana em iskunam 2N. Kabatti S2N anedi oka subsequence of ichinatvandi A sequence, kane S2N anedi oka subsequence avutundi. Alag kadandi ikkada even iskunam kada, మరొక విధంగా తీసుకుందాం, 2N-1. ఇలాగా ఎన్ఆర్ బదులుగా 2N-1 కన్సిడర్ చేద్దాం. టూ ఎన్ మైనస్ వన్ని కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ టర్మ్స్ ఎట్లా వస్తాయి, నౌ ఎన్ఆర్ ఈస్ S2, 2N-1. టర్మ్స్ ఏముంటాయి ఒకసారి చూసి S2N-1 రాసుకుందాం. 2N-1 సీక్వెన్స్లో N వాల్యూ 1 ఇచ్చినట్లయితే 2-1 దట్ వాల్యూ ఈస్ 1. నెక్స్ట్ 2 ఇవ్వండి, 4-1, 3. నెక్స్ట్ 5, ఇలా మనకి టర్మ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ మోడ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. దే ఆర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. దట్ మీన్స్ వీ ఆప్టైన్ దట్ S2N-1 అనేది ఏంటండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవుతుంది. కనుక కన్ఫర్మ్ చేసేచ్చు S2N-1 ఈజ్ వన్ ఆఫ్ ద సబ్ సీక్వెన్స్ ఆఫ్ గివెన్ సీక్వెన్స్. ఈ విధంగా మనం సబ్ సీక్వెన్సెస్ అనేవి చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సీక్వెన్స్కి సబ్ సీక్వెన్స్ కావాలి అన్నట్లయితే, నాట్ ఓన్లీ 2N-1 2Nకి సంబంధించిన సబ్ సీక్వెన్స్లే కాదండి, ఈ డెఫినేషన్కి అనుగుణంగా మనం ఏదైనా ఎన్ఆర్ని పట్టుకోగలిగితే ఆ ఎన్ఆర్కి సంబంధించి ఎస్ఎన్ఆర్ని మనం సబ్ సీక్వెన్స్ ఆఫ్ గివెన్ సీక్వెన్స్ అని అంటూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ మే కన్సిడర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇందా లెక్కలో చూస్తున్నాం, -1 whole power n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఈ సీక్వెన్స్ని తీసుకున్నట్లయితే టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ని ముందు రాద్దాం.
S1, S2, S3, S4 and so on, which is equal to 1, 1, 1 is not like this, 0, 2 is 2, 3, 0, 2, 0 and so on. Ila osna ippudu S to N subsequence ni rayali ante ikkada values ivandi N value 1, 2, 3 atla ichinatlayite em avutundi 2, 4, 6 and so on. ఇవి ఏమవుతున్నాయి, సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ ఇట్లా వస్తున్నాయి, అంటే 2, 2, 2 అండ్ సో ఆన్. దట్ మీన్స్ ఎస్ టు ఎన్ అనేటువంటి సబ్సీక్వెన్స్ ఏంటండి, 2. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ సీక్వెన్స్, మాడిఫై అవ్వట్లేదు. రేంజ్ సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది. రేంజ్ సెట్ అనేది అప్టైన్ ఫ్రమ్ కోడమైన్ టి. సపోజ్ సీక్వెన్స్ ఈ విధంగా తీసుకుంటున్నాం కదా, మనం ఫంక్షన్ కింద తీసుకున్నట్లయితే ఈ రేంజ్ సెట్లో మనకు ఒకే ఒక ఎలిమెంట్ ఉంది. ఇంకా ఏ ఇంటిజర్ ఇచ్చినా అన్ని ఎలిమెంట్స్ 2కే వెళ్తున్నాయి. కాబట్టి సచ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ బదులుగా మాట్లాడే అంశం ఏంటండి, సీక్వెన్స్. కాబట్టి ఇక్కడ ఎస్ టు ఎన్ అనేది ఒక కాన్స్టెంట్ సీక్వెన్స్. అలానే రెండవ సబ్ సీక్వెన్స్కి వద్దాం, 2n-1, S2n-1 టర్మ్స్ ఇవ్వండి. S1 n వాల్యూ 2 ఇస్తే 3, 5 అండ్ సో ఆన్. ఇక్కడ చూసినట్లయితే ఆ టర్మ్స్ 0, 0, 0, దెన్ టీ రేంజ్ సెట్ ఈస్ 1, 0, రేంజ్ సెట్ అనేది 0 అవుతుంది. ఓకే, రేంజ్ సెట్తో మనకి ఇప్పుడు పని లేదు. సో సీక్వెన్స్ అనేది ఓవరాల్గా అన్ని టర్మ్స్కి కలపడి ఎలా రాయొచ్చు, S2n-1 = 0 ఫర్ ఆల్ ఎన్. ఇలా రాస్తున్నా అన్ని టర్మ్స్ కూడా 0కే మ్యాప్ చేయబడుతున్నాయి. కాబట్టి హియర్ ఆల్సో ద సబ్ సీక్వెన్స్ ఈజ్ కాన్స్టెంట్ సీక్వెన్స్. కాన్స్టెంట్ ఫంక్షన్ బౌండెడా కాదా అని అన్నట్లయితే ఎవిడెంట్లీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ బౌండెడ్. ఇన్ ద సిమిలర్ మేనర్ హియర్ the subsequences S2n which is equal to 2, S2n-1 which is equal to 0 of the given sequence Sn is equal to 1 + -1 are constant sequences. So therefore we can confirm that both subsequences are bounded, and here also we can confirm that in the last class sequence is bounded, and so the sequence is bounded, the subsequences are also bounded here. That is about subsequences. Okay, next class we will continue about convergence of a given sequence, very important. Okay, thank you.